హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను హైటెక్ సిటీ మాదాపూర్ యశోద హాస్పిటల్ ఎదురుగా ఉన్న టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ఉన్నానండి. నాతో పాటు కైరో అండ్ ఫిజియో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందోర్ గారు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. సార్, ఈ మధ్య నెక్ పెయిన్ అంటే రీలింగ్ లైక్ నెక్ పెయిన్ అని వదిలేయడానికి లేదు. నెక్ పెయిన్ తో పాటుగా కళ్ళు తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ లాగా అనపడం, ఎప్పుడు పడుకొని ఉండాలనిపించడం, దాంతోపాటు హెడ్ ఏక్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. వై ఇస్ దట్ సో? దీని గురించి మనం ఫస్ట్ ముందు నుంచి మాట్లాడే ముందు నెక్ పెయిన్ అనేది కూడా మనకి ఎక్కడ వస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఇది సర్వైకల్ పార్ట్లో C1 to C7 అనే వర్టిబ్రేస్ ఉంటాయి. ఈ వర్టిబ్రేస్లో కొందరికి ఈ రీలింగ్ సెన్సేషన్ గురించి మనం టాపిక్ మాట్లాడకుండా ముందు పెయిన్ ఎందుకు వస్తుంది, పెయిన్ ద్వారానే రీలింగ్ ఉంటుందా, రీలింగ్ తోటి పెయిన్ ఉంటుందా అనేది తెలుసుకోవాలి. సో దీని ఏంటంటే ముందు పెయిన్, ఆ పెయిన్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే, అంటే మనం ట్యాబ్లెట్స్ తీసుకొని అలాగా ఏదో ఒకటి మెడిసిన్ వాడుతూ రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ అలా వదిలేస్తూ ఉన్నప్పుడు అది లాంగ్ రన్లో రీలింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ గిడ్డినెస్ అవ్వటం, కళ్ళు చిన్న బ్లర్ అవ్వటం, ఇవన్నీ ఈ నెక్ పెయిన్లలో ఎక్కువ మోర్ సిమ్టమ్, అంటే కామన్గా చూసే సిమ్టమ్స్ ఇవి. కానీ కొందరికి ఏంటంటే నెక్ పెయినే ఉంటుంది, ఈ రీలింగ్ సెన్సేషన్ ఉండదు. కొందరికి నెక్ పెయిన్తో సహా ఈ రీలింగ్ ఉంటుంది, అంటే మార్నింగ్ అంటే పొద్దున్న లేచేసరికి వాళ్ళకు బెడ్ మీద నుంచి లేచేసరికి ఒక రీలింగ్ సెన్సేషన్ ఉంటుంది, అదొక సిమ్టమ్ ఉంటుంది. డిఫరెంట్ కాజెస్ ఉంటాయా సార్ దీనికి కూడా? ఉంటాయి. అంటే అది సర్వైకల్ స్పాండిలైటిస్ కిందకే దీని ఇదంతా వస్తుంది. బట్ ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వస్తాయి. ఇప్పుడు పడుకొని లేచినప్పుడు కొందరికి అలా రావడం ఒకటి, రెండు వచ్చేసి కొందరు డ్రైవింగ్ కార్ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళలో వస్తుంది, కంటిన్యూస్గా డెస్క్ టాప్ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళలో వస్తుంది, ఇలా రకరకాలుగా వస్తుంది. ఆ రీలింగ్ సెన్సేషన్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడికి వచ్చేసరికి పార్ట్లో వాళ్ళకి ముందు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం. ఐబాల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇవి చెప్తాం. అప్పటికి తగ్గలేదు అనుకోండి మనం ఏంటంటే కైరోప్రాక్టిక్లో మనకు అక్కడ C4, C5, C6, C7 ఈ మోర్ కామన్ కాంప్లికేటెడ్ ఏరియాస్, అక్కడ ఏమైనా డీజనరేషన్ చేంజెస్ ఉన్నాయనుకోండి, ఆ డీజనరేషన్ చేంజెస్ దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్లో కూడా అది 1 సెషన్లో తగ్గుద్దా, 2 సెషన్లో తగ్గుద్దా అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్, డిపెండ్స్ ఆన్ పెయిన్ సివియారిటీ. అది అక్యూట్ సబ్అక్యూట్ క్రానిక్ అని ఉంటుంది, దాంట్లో మనం బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఒకసారి మీరు సార్ మీరు చెప్పారు కదా ఒకటిసారి తగ్గిపోతాను అలా ఉండదు. కానీ ఏంటంటే మనం ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నాం పేషెంట్ కూడా సపోర్ట్ కూడా అంతే అవసరం. సో ఇలా జరుగుతూ ఉంటుంది రీలింగ్ సెన్సేషన్ అనేది. ఆ రీలింగ్ సెన్సేషన్ కూడా ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. మామూలుగా మనం కిందికి వెళ్ళి ఇంట్లో నుంచి కిందికి వెళ్ళి బయటికి వెళ్ళి అయినా షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కూడా ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అందరు ఏమనుకుంటుంది వడ్డీగా అవ్వచ్చు, లేదా బీపీ పెరిగిందో తగ్గింది అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు, దాని మీదకి వెళ్ళిపోద్ది. కానీ అట్ ద సేమ్ టైం దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అనేది నేను చెప్పే విషయం. అంటే వాళ్ళు వాకిన్ అయ్యి ఒకసారి మనం కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అవుతుంది ఏంటంటే మనం చెప్పగలుగుతాం డైరెక్ట్గా నెక్ పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు. అది మీరు అన్నట్టుగా ముందు బీపీ మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది, దాని తర్వాత ఇంకేదన్నా జరిగిందన్నా కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. కానీ వాళ్ళకి ఏదో ఒక సర్టెన్ టైంలో నెక్ పెయిన్ అనేది ఉంటుంది. ఆ నెక్ పెయిన్ ఉన్నప్పుడు దీన్ని రెండింటిని కంపేర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. వచ్చినప్పుడు అరే ఇదేదో నెక్ పెయిన్లా ఉంది, మనం డాక్టర్ని కలవాలి అని చెప్తే అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మన దగ్గరకు వస్తున్న వాళ్ళలో జనరల్గా మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏ ఫ్యాక్టర్స్ కాజ్ అవుతుంది సార్? ఏజ్ ఫ్యాక్టర్లో కానివ్వండి లేకపోతే కాజెస్. ఇది మోర్ ఏంటంటే ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు, అంటే అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ట్యాబ్లెట్స్ వాడి అలసిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, ఆ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా తక్కువ చిన్నపిల్లలు చూడడం, ఈ మధ్యకాలంలో కూడా మొబైల్ వాచ్ చేయడం వల్ల ఈ రీలింగ్ సెన్సేషన్ కరోనా సిస్టమ్ మీద క్లాసులు అయిపోయి గంటలు తరబడి కూర్చొని వాళ్ళు కూడా స్టార్ట్ అవుతుంది. అవునండి, అది ఉంటుంది కదా. ఎట్ ద సేమ్ ఇప్పుడు సిస్టమ్ అనేది కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు అంతా మొబైల్ ఆ మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు, మొబైల్ పొద్దున్న లేస్తే రాత్రి కూడా మొబైల్, ఆటోమేటిక్గా రీలింగ్ సెన్సేషన్ అనేది కూడా దానివల్ల కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీ ఐ విజన్ అనేది ఒకటే కాన్సన్ట్రేషన్ ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల కూడా మనకు ఆ రీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ముందు అయితే ఏం చేయాలి? దీన్ని అవాయిడ్ చేయాలంటే ముందు వాళ్ళు సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఉండి అసలు మనం ఏం చేస్తున్నామో వాళ్ళు తెలుసుకొని ముందు మొబైల్ని అవాయిడ్ చేయాలి. మొబైల్ని అవాయిడ్ చేసినప్పుడే ఈ దీని నుంచి మనం బయటపడవచ్చు. కానీ అది కంప్లీట్ అవాయిడ్ చేయాలంటే కంప్లీట్ అని కాదు, మీరు ఎంతవరకు దాన్ని యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయండి. దాన్ని కాకుండా మీరు కంప్లీట్గా దానిని మునిగిపోతానంటే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో టెండర్ హ్యాండ్స్లో ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది సార్? ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఆ ట్రీట్మెంట్ ఈ రీలింగ్ సెన్సేషన్ సంబంధించిన మన గత 10-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో
కైరోప్రాక్టిక్ ప్లస్ ఫిజియో ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్లో మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ మనం ఇచ్చిన తర్వాత కూడా రిపీట్ అవ్వకుండా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కంప్లీట్గా మళ్ళీ వాళ్ళు స్టేబుల్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. తర్వాత ఎలాంటి ఫాలోఅప్స్ చేసుకోవాలి? కొన్ని చిన్న చిన్నవండి, అంటే ఒక రెండు మూడు ఎక్సర్సైజులు ఉంటే వాళ్ళు కొంచెం మార్నింగ్ లేచినప్పుడు స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అంటాం, అవి చేసుకోవాల్సి వస్తుంది. అవి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, డాక్టర్ ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.